ఫస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను 1/2 కిలో సొరకాయ ముక్కలకి. సొరకాయ ముక్కలు ఈ సైజ్ కట్ చేసుకోండి, ఇలా ఉండాలి. సొరకాయ ఎప్పుడు కూడా లేత సొరకాయ తీసుకోవాలి. దానికి ఇదిగోండి, ఇట్లా గోరు ఇట్లా పెడితే తొక్క మీద నుంచి ఇట్లా దిగాలి గోరు, అప్పుడు మాత్రమే ఆ సొరకాయ బాగుందని అర్థం. అలాంటి సొరకాయ తీసుకొని ఆయిల్ 80% వేడెక్కగానే నేను ఒక్క మీడియం సైజ్ ఆనియన్ వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇలా లైట్గా తిప్పుకొని జస్ట్ 30 సెకండ్స్ పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటిని కలిపి వేగనివ్వండి. ఇలా ఈ లోపు ఏం చేస్తారంటే 1/2 అవర్ ముందు ఇలాగా 1 గుప్పెడు పచ్చిశనగపప్పును నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోండి. నేను ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇది 1/2 కిలో సొరకాయ. సొరకాయ మన హెల్త్కి చాలా 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 మంచిది. మనలో స్ట్రెస్ ఏదైనా ఉంటుంది కదా జనరల్ విషయాల పట్ల, దాన్ని రిలీజ్ చేయటంలో, దానిలోంచి రిలాక్స్ ఇవ్వటంలో సొరకాయ బాగా పనిచేస్తుంది మీకు తెలుసా. అండ్ ఈ జ్యూస్ తాగితే మనకి వెయిట్ రిడక్షన్లో కూడా చాలా బాగుంటుంది. జ్యూస్ ఎలా తాగాలి అని అడుగుతారు వెంటనే మీరు, జస్ట్ సొరకాయని గ్రైండ్ చేసేసి దాన్ని ఫిల్టర్లో వేసి వడగొట్టేసేయండి. ఆ జ్యూస్ని యాసిడ్స్గా తాగేయండి. జస్ట్ 200 ml డైలీ తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఇది స్ట్రెస్ రిలీజ్ అవుతుంది కాబట్టి నిద్ర పట్టడంలో కూడా సొరకాయ చాలా బాగా పనిచేస్తుంది. డైజెషన్ విషయంలో కూడా, స్కిన్ని బ్రైట్నింగ్ చేయడంలో కూడా సొరకాయ హెల్ప్స్ అలాట్. మన ఫుడ్ ఎక్స్ప్రెస్లో సొరకాయ వెరైటీస్ దాదాపు 7-8 ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. జనరల్గా సొరకాయ అనగానే మనం వెనక్కి వెళ్ళిపోతాము పిల్లలు తిందని, కానీ వెరైటీస్ చూడండి, అందులో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఎవ్రీ రెసిపీ ఈజ్ వెరీ యూనిక్ అండ్ గుడ్. డిఫరెంట్ షెఫ్స్ చేశారు. ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసేస్తున్నాను. అండ్ మనం నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఏదైతే ఉందో దాన్ని ఇదిగోండి, ఇందులో 1 కప్ వాటర్ ఉన్నాయి, వాటర్తో సహా వేసేస్తాను. జస్ట్ ఇందులో 150 ml ఆఫ్ వాటర్ ఉందంటే, ఇప్పటిదాకా స్టవ్ హైలో ఉంది స్టార్టింగ్ నుంచి ఈ క్షణం దాకా. ఇట్లా కూర ఉడుకుకు రాగానే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. 10 మినిట్స్ అయ్యింది. మనం వేసిన వాటర్ వేసినట్టే ఉంది చూసారా. దానికి కారణం ఏంటంటే సొరకాయలో ఇన్బిల్ట్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఇది ఎంత ఉడికిందో చూడండి, 80% ఉడికిపోయిందండి 10 నిమిషాల్లో లేత సొరకాయ కాబట్టి. మీరు ముదురు సొరకాయ తీసుకుంటే 15 నిమిషాలు ఉడకబెట్టండి. అండ్ ఈ టైంలో నేను వేస్తున్నాను 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసింది చిన్న ముక్కలు. అండ్ రుచికి సరిపడా కారం నేనైతే 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. మనకి ఇంకొక 20% ఉడకాల్సిన ఉండగా ఇవి 2 వేయండి. ఈ కారం కర్రీకి పట్టేంత వరకు జస్ట్ 1 మినిట్ నేను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను. 1 మినిట్ అయిపోయింది. కూర చూసారలా దగ్గరకు వస్తుందో. దీన్ని ఇంకా దగ్గరకు రావాలంటే ఈ టైంలో ఇది 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇందులో లైట్గా ధనియాలు కూడా ఉన్నాయి. గరం మసాలాలో లవంగ, చెక్క, యాలుక్క, ధనియాలు ఉన్నాయి అంతే. అండ్ 1 టేబుల్ స్పూన్ ఫుల్ పచ్చి కొబ్బరి అండ్ కొద్దిగా కొత్తిమీర. ఈ 3 వేసి మంచిగా ఒక్కసారి కలిపెట్టండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వాడచ్చు. ఇప్పుడు చూసారా కూర గ్రేవీలాగా ఎంత దగ్గరకు వచ్చిందో. పచ్చిశనగపప్పు కూడా మంచిగా ఉడికింది, గోరిలా దిగిపోతుంది చూడండి. ఈ మసాలాలు ఉడకటానికి ఇంకొక 1 నిమిషం పాటు ఉంచండి పొయ్యి మీద. అండ్ ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకోండి. వావ్, సూపర్! అసలు నిజంగా అస్సలు సిసలు మటన్ గ్రేవీ టేస్ట్ వచ్చిందండి దానికి. బికాస్ సొరకాయని మనం ఇగురులాగా వండాం ఫస్ట్ థింగ్, 2 పచ్చిశనగపప్పుకి ఆ క్వాలిటీ ఉంది, దాంట్లో హై ప్రోటీన్ ఉంది కదా. సో మటన్ టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఈ మసాలాస్, గ్రేవీ అండ్ అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల. మూత పెట్టేస్తున్నాను. జస్ట్ 1 మినిట్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. కీప్ వెయిటింగ్. మన 1 మినిట్ అయిపోయింది. ఆయిల్ చూసారా ఎలా బయటకు వస్తుందో. సో దిస్ ఈజ్ ద సిమ్టమ్ అండి. ఆయిల్ విడిచిపెడితే మనకి కర్రీలో ఇంకా అందులో ఉడకటానికి ఏం లేదు అని అర్థం. వాటర్ కూడా సరిపోను కంటెంట్ ఉంది అని అర్థం. ఇంకా దగ్గరికి రావాలంటే ఇంకొక 1 మినిట్ ఉంటే ఇంకా మొత్తం ఆయిల్ బయటకు వస్తుంది మనం వేసిందంతా. కానీ దిస్ ఈజ్ ఎనఫ్ మనకి, ఎందుకంటే నాకు గ్రేవీ లాగానే కావాలనుకున్నాను నేను ఇట్లా సేమ్. చూసారా ఎలా ఉందో చూడటానికి. పచ్చిమిరపకాయలు కూడా చూసారా చక్కగా 1/2 బాయిల్, అది మ్యాష్ అయిపోలేదు. ఇలా ఉంటే మనకి ముద్దలో తగిలితే చాలా బాగుంటుంది. బస్ స్టవ్ బంద్ చేస్తున్నాం. ఇప్పుడు అందంగా ఉండే ఒక గిన్నెలోకి ఈ రుచికరమైన కర్రీని తీసి పెట్టుకుంటే టేస్ట్ మామూలుగా ఉండాలి.
సూపర్ అండి ఇది నిజంగా యమ్మీయెస్ట్ కర్రీ. పద్దాక మనకి నోటికి రుచి కావాల్సి వచ్చినప్పుడల్లా మటన్ చికెన్ వండాల్సిన అవసరం లేదు మనం. అసలు ఇలాంటి ఒక కర్రీ వండుకుంటే అద్భుతంగా లాగించేయచ్చు. టట్టడాయ్, చూడండి మన సొరకాయ పచ్చి కొబ్బరితోని మసాలా ఎగురు. దీనిలో ఎండు కొబ్బరి కూడా వేయచ్చు, అదే టేస్ట్ ఉంటుంది. చాలా 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 సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ కర్రీ.